నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం కొనసాగుతున్న భక్తుల రద్దీ దర్శనానికి 16 గంటల సమయం టిఆర్ఎస్ గ్లోబల్ పార్టీగా మారిన తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న కాంగ్రెస్ నేత భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ లో కొత్త జోస్ వచ్చిందన్న జైరామ్ రమేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్న ఎమ్మెల్సీ చేగుంట మండలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఫారూక్ హుసైన్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ప్రధానోపాధ్యాయుడు రామయ్యంపేట మండలంలో ఘటన తల్లిదండ్రుల ఆగ్రహం భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో సెటైర్ వేశారు. అమేతిలో సొంత పార్లమెంటు సీటును కూడా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఆశయాలను అపహాస్యం చేశారు. దేశ ప్రధానిగా కావాలని కలలు కంటున్న రాహుల్ ముందుగా ప్రజలచే ఎంపీగా ఎన్నుకునేలా ఒప్పించాలి అంటూ ట్విట్టర్ లో విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ రాష్ట్ర సమితిగా మారినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర బెంగాల్, అస్సాం, ఒడిషా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలను కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర నికాలే జాయేంగే జహాన్ రాజ్య కే స్తర కే నేత జరూర్ ఉస్మే షామిల్ హై ఔర్ రాష్ట్రీయ నేత కాంగ్రెస్ అధ్యక్ష జా సక్తే హై और मैं भी जाऊंगा कुछ दिन के लिए. दिग्विजय सिंह जी जाएंगे और अलग अलग सांसद और राष्ट्रीय स्तर के नेता भी जाएंगे. जैसा कि मैंने कल कहा, कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी हैदराबाद आ रहे हैं. ऐसे तो उनका हैदराबाद के साथ पुराना रिश्ता है क्योंकि वो हैदराबाद कर्नाटक के इलाके के हैं और एक ज़माने में उनका इलाका निज़ाम का इलाका हुआ करता था. वो तेलुगु भी बोल लेते हैं, मराठी भी बोल लेते हैं, उर्दू भी बोल लेते हैं. वो आज 1:15 बजे हैदराबाद आएंगे और भारत जोड़ो यात्रा के शाम के कार्यक्रमों में वो शामिल होंगे. ये दूसरी बात है. तीसरी बात, आज सुबह करीब 14 किलोमीटर हम चले हैं. यहाँ से हम निकलेंगे करीब 3:30 या 4 बजे. 4:30 बजे को एक ऐतिहासिक स्थल पर भारत जोड़ो यात्रा एकत्रित होगा. ये वो स्थल है चार मीनार के पास जहाँ 19 अक्टूबर 1990 को तब के कांग्रेस अध्यक्ष भारत के पूर्व प्रधानमंत्री राजीव गांधी जी आए थे और राष्ट्रीय स्तर पर सद्भावना यात्रा की शुरुआत उसी स्थल से हुआ था. उसके बाद हर साल यानी कि पिछले 12 सालों से नहीं 12 नहीं 22 प्लस 10 32 सालों से 19 अक्टूबर को उसी स्थल पर कांग्रेस नेता कांग्रेस कार्यकर्ता एकत्रित होते हैं और वहां झंडा लगाया जाता है. एक ऐतिहासिक स्थल है हमारे लिए. ऐसे तो चारमीनार भी एक ऐतिहासिक इमारत है पर हमारे लिए जहाँ से सद्भावना यात्रा की शुरुआत हुई थी 1990 को वो भी एक पवित्र स्थल है. राहुल गांधी जी और भारत जोड़ो यात्री वहाँ पहुँचेंगे 4:30 बजे को और वहाँ राष्ट्रीय झंडा डाला जाए जैसे कि हर साल 19 अक्टूबर को होता है. इस बार हम 19 अक्टूबर को नहीं कर पाए हैं, पहले नवंबर को कर रहे हैं.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తెలిపారు. చేగుంట ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ సంద్రగుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ మాస్లార్ శ్రీనివాస్ జెడ్పీటీసీ మూదం శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ప్రారంభించారు. చేగుంట ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో చేగుంట వడియారం అన్నసారం ఉల్లితిమైపల్లి గ్రామాల్లో సొసైటీ చైర్మన్ సంద్రగుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ మాస్లార్ శ్రీనివాస్ జెడ్పీటీసీ మూదం శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతు బంధు రైతు బీమా వంటి పథకాలతో రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించాలని వారు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తో పాటు పిఎస్సిఎస్ చైర్మన్ సంద్రగుస్వామి, ఎంపీపీ మాస్లర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మండల వ్యవసాయాధికారి అశోక్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ రాములు నాయక్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అలీ పాండు, సొసైటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం మనకి 29 కొనుగోలు కేంద్రాలు, మరి సొసైటీ 16, అలాగే ఐకేపీ 13, అన్ని సొసైటీలను కలిపి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా రైతులందరూ కూడా మరి ఈ సొసైటీని వినియోగించుకొని మరి మద్దతు ధర ఏదైతే ఇస్తున్నారో ఆ మద్దతు ధరకు మరి సొసైటీకి తెచ్చినట్టయితే మరి మద్దతు ధర దొరుకుతుంది. మరి దళారుల దగ్గరికి వెళ్లకుండా అక్కడిక్కడ వెళ్లకుండా మరి సొసైటీలోకి తెచ్చినట్టయితే మీకు ప్రతి గింజకు కూడా రేట్ వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రైతులతో ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి కేసీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చిర్రో ఇత్తుకుంటా అని చెప్పి వాస్తవంగా కూడా 29 కేంద్రాలలో ఒక్క ఇత్తు లేకుండా కూడా కొంటాము. కేంద్రం కొంటానా కొనకున్నా కేసీఆర్ గారు మాత్రం మాట ఇచ్చిన ప్రకారంగా తప్పకుండా కొంటా ఉన్నారు. అందుకోసం దయచేసి చెప్తా ఉన్నాను, ఎవరు బ్రోకర్లు ఎవరు మాటల్లో పడి మీరు తక్కువ ధరకు అమ్ముకోకూడ్రి. రైతులకు అందుబాటులో ఉండి ఇళ్లవేళలా శ్రమిస్తూ వారి మొదటి గింజ నుంచి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకుంటున్న ప్రభుత్వం కేవలం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో కేసీఆర్ గారు చేపట్టినారు. దళారి చేతి గురి కాకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇవాళ చేగుంట మండలంలో దాంట్లో భాగంగానే 29 కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేసి ప్రతి గింజ ప్రతి రైతు దళారి చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి 2060 రూపాయలు మొదటి రకానికి, రెండవ రకానికి 2040 రూపాయలు చెల్లిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేసి వారి ఖాతాల్లో వారం రోజుల లోపల డబ్బులు చెల్లించడం జరుగుతుంది. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మద్దతు ధర పెంచడం జరిగిందని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తెలిపారు. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీపీ మాస్లర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కొండలరెడ్డిలు ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఏ గ్రేడ్ రకానికి 2060, బి గ్రేడ్ రకానికి 2040 ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మద్దతు ధర పెంచడం జరిగిందని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తెలిపారు. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపూర్ మకరాజుపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీపీ మాస్లార్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కొండలరెడ్డిలు ప్రారంభించారు. మకరాజుపేట కొనుగోలు కేంద్రం వద్ద రైతు ముగులయ్య తన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తేవడంతో రైతును ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ షాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసుకుని రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగిందని, రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు.
రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసుకున్న ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రైతులు ఇబ్బందులకు గురి కావద్దన్న ఉద్దేశంతో రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీపీ మాసల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, వైస్ చైర్మన్ పట్నం తానీషా, ఇబ్రహీంపూర్ సర్పంచ్లు రాములు, మకరజపేట సర్పంచ్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం లక్ష్మీ నరసమ్మ, టీఆర్ఎస్ నాయకులు గౌస్ జాని, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అలీ, విశ్వేశ్వర్ నారాయణరెడ్డి, సురేష్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ స్వామి, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సొసైటీలు ఏవైతే పనిచేస్తా ఉన్నాయో, నేను దయచేసి రైతులతో ఒకటే కోరుతా ఉన్నాను, ఏ బ్రోకర్ కానీ ఎవరికి కానీ ఏ మిల్లర్ కానీ మోసపోకుండా మీరు పోయి వాళ్ళకి అమ్మి అయ్యో మేము ఇంతకు అమ్ముకున్నాము అని చెప్పి తొందరపడే అవసరం లేదు. ఇవాళ కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి మాత్రం ఒక ఇత్తు లేకుండా కొనేటటువంటి బాధ్యత మాది. ఎందుకంటే కేసీఆర్ గారు మాట ఇచ్చింది కాబట్టి, మాట మీద నిలబడేటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రం వాస్తవంగా 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు వెన్ను ముక్క లెక్క ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కూడా లేదు. ఇవాళ వాస్తవంగా కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆయన కూడా రైతు బిడ్డ, ఆయన చింతమడకలో వ్యవసాయం చేసిండు, వాళ్ళ నాయన వ్యవసాయం చేసిండ్రు. ఎందుకంటే నాది సిద్ధిపేట ప్రాపర్ కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయంలోని అన్నపూర్ణ భవన్లో వంటకు వినియోగించే బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో భక్తులు పరుగులు తీశారు. పేలుడు దాటికి బాయిలర్లోని ఎస్ఎస్ ట్యాంకు ఎగిరిపడింది. ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంతో పేను ప్రమాదం తప్పింది. అన్నపూర్ణ భవన్ అవతల భక్తులు ఉండడంతో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీపావళి వెళ్లి వారమే అయినా చలి తీవ్రత బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చలి రోజురోజుకు పెరుగుతోంది. అక్టోబర్ నెలలో రానున్న రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 54 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఈసారి అక్టోబర్ 3వ వారం నుంచే చలి వణికిస్తోంది. మరోవైపు రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేస్తుంది. ఏటా నవంబర్ 2వ వారంలో చలి తీవ్రత పెరుగుతోంది. కానీ ఈ ఏడాది అక్టోబర్ 3వ వారం నుంచే చలి క్రమంగా పెరగడం మొదలవ్వడంతో ప్రజలు వణికిపోతున్నారు. శరీరం డ్రైగా మారడం, పగలటం స్టార్ట్ అయ్యింది. రాజేంద్రనగర్ లో అత్యల్పంగా 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగలు మాత్రం 30 డిగ్రీల వరకు నమోదవుతుంది. ఈశాన్య గాలులు అట్లాగే కొంతమేరకు తూర్పు గాలులు వీస్తున్నాయి. తెలంగాణ పైన రాబోయే 4-5 రోజుల వరకు కూడా దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని అక్కడక్కడ అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షం చెదురుమదురుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే పొడి వాతావరణమే కనిపించే అవకాశం ఉంది. చలి తీవ్రత అవి చూసుకున్నట్లయితే తెల్లవారుజామున నార్మల్కి అసమీపంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 15 డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉన్నప్పటివి, మిగతా ప్రదేశాల్లోని 15 డిగ్రీ సెల్సియస్ పైనే ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రామ సర్పంచ్ పారిశుద్ధ్య కార్మికులను తన సొంత వ్యవసాయ పనులకు వాడుకుంటున్నారని, ట్రాక్టర్ను సైతం తన సొంత పనులకు వినియోగించుకుంటున్నారని చినశంకరంపేట మండల అంబాజీపేట పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. చినశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ సర్పంచ్ సానా సాయిలు కాగా, అతని కుమారుడు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుని వార్డు సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని చినశంకరంపేట ఎంపీడీఓ గణేష్ రెడ్డికి ఉప సర్పంచ్ మమతతో పాటు పాలకవర్గ సభ్యులు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ పై చర్యలు తీసుకోకపోతే పాలకవర్గ సభ్యులందరూ రాజీనామా పత్రాలను జిల్లా అధికారులకు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మమతతో పాటు పాలకవర్గ సభ్యులు శ్యామల, ఆసియాబేగం, రాణి, లక్ష్మణ్, యాదగిరి, రమేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేద్దామని చెప్పి రావడం జరిగింది. మాకు సమయం సరిపోనందున ఎంపీడీ గారికి ఒక అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మాకు ఈ 4 ఏళ్ళ పరిపాలన నుంచి కూడా మాకు విలేజ్ అభివృద్ధి కావడం లేదు. చేసిన పనుల్లో కూడా ఆ పనులను నాణ్యత లేదు. కాబట్టి దాని విషయంలో కూడా పలుమార్లు కూడా మేము వారి మీటింగ్లలో కూడా సర్పంచ్ గారిని నిలదీస్తుంటే వారి కుటుంబ సభ్యుల
అందరూ కూడా జోక్యం చేసుకుని బాడీ మీటింగ్ లో వచ్చి కూడా బలి పెట్టడం జరుగుతుంది. సర్పంచ్ గారని చెప్పి 3 లక్షలు 4 లక్షలు నిధులు ఇచ్చి కూడా మరి ఈ ఆర్ఎండి నుంచి కూడా పర్మిషన్ తీసుకొని పైప్ వేసిన ఇప్పటికి కూడా వారికి నీళ్లు రావటం లేదు. ముక్కలు కాదు ఇప్పటికి 5 సర్పంచ్ వెళ్ళిపోయినా కూడా ఎస్సీ కాలనీకి నీళ్లు రాకపోవడం మాకు సిగ్గుచేటుగా ఉంది. అందుకే ఈ యొక్క చాతగారి సర్పంచ్ మా పొద్దు అని చెప్పి మేము రాజీనామా చేయడానికి ఒప్పుకున్నాం. ఢిల్లీలో బ్యాడ్ వెదర్ కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 385గా నమోదైంది. నోయిడాలో 444గా నమోదైంది. అశోక్ విహార్, ఆనంద్ విహార్ లో గాలి నాణ్యత మరింత పడిపోయింది. ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని దీర్పూర్ లో 594, గురుగ్రామ్ లో 391గా నమోదైందని వాతావరణ శాఖ వివరించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారీగా నిషేధిత మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 9 కిలోల హెరాయిన్ సీజ్ చేశారు. పట్టుబడిన హెరాయిన్ విలువ సుమారు 69.95 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్న ఉగ్రుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిజాంపేట మండల కేంద్రంతో పాటు బచ్చురాజుపల్లి, కల్వకుంట్ల, రజక్పల్లి, నార్లాపూర్, వెంకటాపూర్ కే, తిప్పనగుళ్ల, షౌకత్పల్లి గ్రామాలకు సంబంధించిన 40 కళ్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపీ దేశటి సిద్ధరాములు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ గంగా ప్రసాద్ లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందించారు. అనంతరం లబ్ధిదారులతో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి చెక్కులకు సహకరించిన ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డికి మండల గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు అనుష, లక్ష్మీ నర్సింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై వెంకటేశం, ఆర్ఐ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవిరెడ్డి గారి ఆదేశానుసారము కళ్యాణలక్ష్మి చెక్కులను మరి గ్రామ గ్రామాలు తిరుగుతూ మరి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి ఈ యొక్క చెక్కులను పంపించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పాలనటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా ఆడపిల్లకు మరి భారం అనుకునే రోజుల్లో ఒక పెద్ద మేనమామలాగా ఆ కుటుంబంలో భరోసనిస్తూ మరి 110 రూపాయలు ఇవ్వడం మరి చాలా గర్వకారణం. ఇలా పేదోనికి మరి ఎంతో ఆర్థికంగా ఉపయోగపడేటువంటి ఈ కళ్యాణలక్ష్మి పథకం. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర గోడపత్రిక కరపత్రాన్ని ఆవిష్కరించారు. మెదక్ జిల్లాలో యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జోడో పాదయాత్ర చేపట్టారని తెలిపారు. మెదక్ జిల్లాలో భారత్ జోడో యాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుచందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు మధుగడ్, బొట్లబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు 150 రోజులు సుమారు 5 మాసాలు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే 5 రాష్ట్రాలు పూర్తి చేసుకుని తెలంగాణలో రాష్ట్రంలోకి ప్రవేశించడం జరిగింది. భారత్ జోడో యాత్రలో భాగంగా మన మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 165 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన మెదక్ ఉమ్మడి మెదక్ డిస్టిక్ నుంచి దాదాపు 200,000 మంది యువకులు పాల్గొనడం జరుగుతుంది. శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణకు ఆల్రెడీ హైదరాబాద్కు వచ్చేసారు. ఈరోజు మన ఉమ్మడి జిల్లాలో తెలంగాణలో 164 కిలోమీటర్లు మరి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు 7 రోజులు మన దగ్గర పాదయాత్ర చేయబోతున్నాడు. కేంద్రం విధిస్తున్న ఏదైతే అధిక ధరలు ఉన్నాయో వాటిపై మాట్లాడి చర్చించి ఏ విధంగా అయితే మనము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే ఈ ధరల నియంత్రణ, జిఎస్టీ, మళ్ళా వీసా అంశాలపై చర్చ జరిపి రాహుల్ గాంధీ గారు యువకులను, చిన్నారులను, మహిళలను అందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తున్నారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ గత 2-3 నెలలుగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిపై చేయి చేసుకుంటున్నాడని ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ అనే ఉపాధ్యాయుడు గత 2-3 నెలలుగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిపై చేయి చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ నేడు ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రధాన ఉపాధ్యాయుడు రాజశేఖర్ తో వాగ్వాదానికి దిగారు. విధుల్లో సరిగ్గా రాకుండా వచ్చిన రోజుల్లో విద్యార్థినుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయుడు అసభ్య పదజాలాలతో దూషిస్తూ అసభ్యంగా వ్యవహరిస్తున్నాడని చెప్పడంతో ఆగ్రహం చెందిన మున్సిపల్ చైర్మన్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఉపాధ్యాయుని విధుల్లో నుంచి తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఉపాధ్యాయుడు రాజశేఖర్ ను వివరణ కోరగా విద్యా విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్లే కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. చదువు విషయంలో మీరు చదువుకోండి, కానీ మాత్రం ఎవరికి భయపడే అవసరం లేదు. మీకు ఏదైనా చిన్న విషయమైనా మీ అమ్మ నాన్నకు చెప్పండి. ఏం బా, మీరు భయపడకుండా కూర్చోండి. నేను ఆ సార్ మేము మాట్లాడతాం. ఎందుకట్లా ఎన్ని రోజుల నుంచి చేస్తుండే ఇట్లా? నాకు ఈ పనుంది ఆ పనుంది, నేను రాను అనుకుంటా అంటారు సార్. అన్నీ మేడం ఏమంటుంది, సచ్చిన బతికి అనుకుంటా అంటారు సార్. టేబుల్స్ రా ఎప్పుడు టేబుల్స్ సార్, క్లాస్ కాస్త అయిపోయాయి టేబుల్స్ సార్. క్లాస్కి రాదు సార్, లెసన్స్ చెప్పారు సార్, మళ్ళీ టేబుల్స్ రాయమంటారు సార్, చదవమంటారు సార్. ఒక తప్పు పోతే సార్ గట్టి కొడతారు సార్. ఫస్ట్ క్లాస్ దివ్యక్కనేమో సార్, నీ అవ్వ అవన్నీ చెప్పింది సార్. అమ్మేమో సార్ అప్పుడేమో సార్ చాలా బాధపడేది అంట సార్. ఆయన పిల్లల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఇది గత 2 నెలల నుంచి జరుగుతుంది. పిల్లలు భయపడకుండా తల్లిదండ్రులు చెప్పలేరు. ఇవాళ ఒక పిల్లల దగ్గరకు వచ్చి అడిగితే పిల్లలు ఒక్కరి నుంచి ఒకళ్ళు ఆల్మోస్ట్ అందరు ఆడపిల్లలను అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఎందుకంటా సార్, అట్లా కావాలని కొందరు ఇవ్వలేదు సార్. నేను చెప్పండి సార్, ఏమైంది అసలు విషయం? పిల్లలలో కొంచెం చదువు చెప్తుంటే ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ కింద మళ్ళీ జర ప్రెషర్ చేసాం సార్, గట్టిగా చదవాలని వాళ్ళు ఒక మాట్లాడటం. అంతేగాని నాకు వ్యక్తిగతంగా పోలేదు సార్, మా పిల్లలు మా బిడ్డ కొడుకులు ఎక్కువ వాళ్ళని అంటారు. అంతేగాని నాకు వ్యక్తిగతంగా ఎక్కువ లేదు సార్. ఎందుకు చెప్పి సార్ ఎవరు అడిగాను సార్? నా ప్లేటే నేను కడుపుకుంటా సార్, ఎవరు అడిగారు? మాకు ఎవరు లేరు ఇక్కడ. ఆయన ముందే ముగ్గురు స్టాఫ్ను అన్ని పనులు మేమే చేసుకుంటాం సార్. పిల్లలు చెప్తున్నారు కదా మీరు, ఎవరో ఒక్కరు వాళ్ళ వాళ్ళు కడుకోవచ్చు. కానీ మేము ఏం సార్ అటువంటిది, మేము ఇంతవరకు కూడా చేయలేదు. మేము 20 నెలలో నేను అడిగాను. ఆ ప్రోగ్రామ్ జర ప్రెషర్ చేస్తున్నాం, చదువుకోవాలి టేబుల్స్ అని జర ప్రెషర్ చేసేవారికల్లా కోపం వస్తుంది. ఇంతకుముందు వాళ్ళకు ప్రెషర్ చేయలే, ఒత్తిడి చేసేవారికల్లా వాళ్ళకి చదువు మీద ప్రెషర్ చేస్తే ఇంతకుముందు లూజ్ ఉన్నది సైడ్ చేస్తారు. మన ప్రభుత్వం తొలిమెట్టు కింద ఆట పాటతోటి చదువు చెప్పమని చెప్పారు, మిమ్మల్ని ప్రెషర్ చేయమని చెప్పాలి. బేస్ లైన్స్ కొంచెం చెప్పాలి కదా సార్, కొంచెం ఇక్కడ నువ్వు ఉండేది ఉంటే ప్రెషర్ చేయమని చెప్పలే కదా. ప్రెషర్ మామూలుగానే ప్రయత్నం చేస్తున్నారు, మీరే చెప్తున్నారు కదా ప్రెషర్ సార్ రావాలని. ఇప్పుడు 5th క్లాస్ వచ్చినాయి, టేబుల్స్ మినిమం రావాలని ప్రయత్నం చేస్తున్నాం సార్, అంతకు మించి ఏం లేదు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం కొనసాగింది. పుష్పయాగం కారణంగా శ్రీవారి ఆలయంలో అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆజత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,560 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4,18,00,000 వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం హైదరాబాద్ లో కొనసాగుతోంది. హైదరాబాద్ పరిధిలో 8 కిలోమీటర్ల పొడవున రాహుల్ పాదయాత్ర కొనసాగింది. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకించి హైదరాబాద్ కమిషనరేట్ లో భారత్ జోడో యాత్ర సందర్భంగా దీనికి సంబంధించి పలు ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ అండ్ పలు ట్రాఫిక్ సూచనలు కూడా మొత్తం హైదరాబాద్ నగరవాసులకు వాహనదారులందరికీ కూడా చేయడం జరుగుతుంది. అందరూ వాహనదారులందరూ కూడా రేపు మధ్యాహ్నం దాదాపు 3 గంటల నుంచి సాయంత్రం ఆల్మోస్ట్ 8 o'clock దాకా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కానివ్వండి లేకపోతే మేము చెప్పే సూచనలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా గమనించి ఫాలో అవ్వాల్సిని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. యాత్ర అంటే పాదయాత్ర స్టార్ట్ అయ్యేది సాయంత్రం 3:30కి పురణాపూల్ జంక్షన్ నుంచి అక్కడ గ్యాదరింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి పురణాపూల్ జంక్షన్ నుంచి అయా మూసాబౌలి మన నెక్స్ట్ హుసనియాలం పిఎస్ లిమిట్స్ అండ్ మూసాబౌలి అటు నుంచి లార్డ్ బజార్ అండ్ లార్డ్ బజార్ నుంచి చార్మినార్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లైఓవర్ లెఫ్ట్ అక్కడి నుంచి లెఫ్ట్ తిరిగి టువర్డ్స్ ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్ళి ఎన్టీఆర్ మార్గ్లో ఐమాక్స్ రోటరీ మనకు ఏదైతే కనుక ఎన్టీఆర్ ఘాట్ ఉన్నదో ఆ ఘాట్ దాటిన తర్వాత ఐమాక్స్ రోటరీ దగ్గర ఇందిరాగాంధీ విగ్రహము అక్కడ పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేయడం కూడా జరిగింది. రేపు ఈ దాదాపు ఈ పాదయాత్ర 8 కిలోమీటర్స్ పైన స్ట్రెచ్ జరుగుతుంది. ఈ 8 కిలోమీటర్స్ స్ట్రెచ్లో కూడా సాయంత్రం అందులో పీక్ టైం ఉన్నది. రేపు వర్కింగ్ డే, రేపు మంగళవారం వర్కింగ్ అవర్స్ ఉంటుంది. మధ్యాహ్నం దాదాపు 3 నుంచి సాయంత్రం 8 దాకా మొత్తం హెవీ వాహనాల జనరల్గా మనకి ట్రాఫిక్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులందరూ కూడా ఈ యాత్ర అంటే ఈ ఒక్క దగ్గర డైవర్షన్స్ కూడా చాలా చోట్ల ఉంటాయి అండ్ దీని రేడియస్లో అంటే దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లో కూడా మీకు ఈ యాత్ర జరిగే దగ్గరే కాదు జామ్ అయ్యేది. ఇప్పుడు సపోజ్ మీకు రవీంద్ర భారతి దగ్గర పాదయాత్ర జరుగుతుంది అనుకోండి, దాని ఎఫెక్టు మాసబ్ ట్యాంక్ వైపు ఉంటుంది, లేకపోతే ఇటువైపు ఈవెన్ ట్యాంక్ బండ్ వైపు ఉంటుంది అండ్ బషీర్బాగ్ వైపు ఉంటుంది. అంటే దాని రేడియస్ ఒక 3 కిలోమీటర్స్లో కూడా హెవీ ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది. కాబట్టి వాహనదారులందరికీ మేము ఎస్పెషలీ హైదరాబాద్ నగరవాసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, రేపు దయచేసి ఈ టైంలో మీ మూమెంట్ వీలైనంత వరకు మీరు కట్టెల్ చేయాలి, వీలైనంత వరకు మీరు ఈ రూట్స్లో రాకుండా చూసుకోండి. ఈ పాదయాత్ర రూట్ని జాగ్రత్తగా గమనిస్తూ ఈ పాదయాత్రకి 3 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడ కూడా దయచేసి ఈ పీరియడ్ మేము చెప్తున్న 3 నుంచి సాయంత్రం 8 దాకా టచ్ చేయొద్దని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం కొనసాగుతున్న భక్తుల రద్దీ, దర్శనానికి 16 గంటల సమయం. టీఆర్ఎస్ గ్లోబల్ పార్టీగా మారినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న కాంగ్రెస్ నేత, భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ లో కొత్త జోస్ వచ్చిందన్న జైరాం రమేష్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్న ఎమ్మెల్సీ, చేగుంట మండలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఫారూక్ హుసైన్. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక ప్రధానోపాధ్యాయుడు, రామయ్యంపేట మండలంలో ఘటన, తల్లిదండ్రుల ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.